జగన్ లేఖకి సంబంధించి ఇక సెకండ్ యాంగిల్ సిస్టమ్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇక నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే తేల్చాలి, అది కోర్టు ధిక్కరణ కాదా అన్నది. వాస్తవంగా ఇమ్మీడియట్గా అందులో సీరియస్ అయ్యి ఉంటే, ఇప్పుడు లైక్ ఇంతకుముందు ప్రశాంత్ భూషణ్ దిష్టి ఉంది, ఆయన ట్వీట్ చేశాక దాన్ని సుమోటోగా తీసుకోవడం, క్వశ్చన్ చేయడం, దానికి ఆన్సర్ తీసుకోవడం, మళ్ళీ వాదనలు వినిపించడం, వినటం, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత శిక్ష. ఇక్కడ అట్లాగే ఇమ్మీడియట్గా ఏమీ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేయలేదు. లేదు, దాంట్లో ఆ లేఖలో విచారణ చేస్తున్నామని కూడా చెప్పలేదు. కాబట్టి అది ఏం జరుగుతుంది అన్నటువంటి తెలియదు. సరే, అందులో విచారణ చేస్తారా లేదా అన్నది ఆయన విచక్షణకి సంబంధించినటువంటి అధికారము. సేమ్ టైం దాన్ని కోర్టు ధిక్కరణగా తీసుకుని ఉంటే ఈపాటికే అట్లా ఇవ్వచ్చు. లేదు, ఒక ప్రొసీజర్ ప్రకారం నడవాలి అనుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు మొన్న రిట్ పిటిషన్స్ ఇద్దరు వేసున్నారు. అంటే రెండు రూట్లలో, ఒకటి నేరుగా న్యాయస్థానం తనకి తానుగా సుమోటోగా తీసుకుని దాని మీద చేయటం. అయితే రాసింది లేక ఏకంగా న్యాయస్థానానికి న్యాయమూర్తి గారికే కాబట్టి ఇక దాంట్లో వేరే ఏం లేదు. అది రాయగానే అది కోర్టు ధిక్కరణ అయితే కోర్టు ధిక్కరణ అని తేల్చి చెప్పచ్చు. ఆ కాన్సెప్ట్ కాకపోతే వేరే ప్రొసీజర్ ప్రకారం అయితే ఇప్పుడు రిట్ పిటిషన్లు వేసున్నారు కాబట్టి ఆ రిట్ పిటిషన్ల మీద విచారణ 16వ తారీఖు ఉంది కాబట్టి ఆ రోజున తేలాల్సి ఉంది. ఏది దాన్ని పరిగణలోకి తీసుకుని ఆ సందర్భంగా చేసే కామెంట్ ఇట్లాంటిది రాయడం తప్పని కానీ లేదా రాసిన దాన్ని బయట పెట్టడం తప్పని కానీ, కాబట్టి మేము ఈ రిట్స్ని యాక్సెప్ట్ చేస్తూ దీనికి నోటీసులు ఇస్తున్నాము అంటే కనుక ఇష్యూ సీరియస్గా ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా అంటే ఆ రిట్లో ఉన్నటువంటి ఒక తేడాల్లో ఏంటంటే ముఖ్యమంత్రిగా తొలగించమన్నటువంటి ఆ కాన్సెప్ట్ బేసిస్ మీద కనుక యాక్షన్ ఉండేటట్టయితే కనుక పతాక స్థాయికి చేరుతుంది. ఒకవేళ అలా కాకుండా రిట్స్ని తీసుకోవట్లేదు, తోసిపుచ్చుతున్నామంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. లేఖ రాసిన తర్వాత తలెత్తుతున్నటువంటి పరిణామాల మధ్యన వాస్తవం ఏం జరుగుతుంది, నిజంగా చీఫ్ జస్టిస్ గారి మనసులో ఏముందన్నటువంటిది ఆ రోజు తేలాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.